నదీ జలాల వినియోగంలో తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని గ్రామాలకు నదీ జలాలు అందించాలని చెప్పారు. తాగునీటికి రిజర్వాయర్లలో 10% నీటిని రిజర్వ్ చేస్తున్నందున అన్ని ప్రాజెక్టులు రిజర్వాయర్లలో కనీస నీటి వినియోగ మట్టాలను పాటించాలని, అవసరమైన దానికంటే అదనంగా 25% జలాలను తాగునీటి అవసరాల కోసం నిల్వ ఉంచుకోవాలని సీఎం ఆదేశించారు. మిషన్ భగీరథకు నీటి సరఫరాపై ప్రగతి భవన్లో నీటిపారుదల మిషన్ భగీరథ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత శాశ్వత ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ ఏడాది చివరికే నదీ జలాలను గ్రామాలకు అందించాలన్నారు. అందుకోసం మొదటి దశ ప్రణాళికను అమలు చేయాలన్నారు. నీటిపారుదల శాఖతో సమన్వయం కోసం మిషన్ భగీరథ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని సీఎం చెప్పారు.